టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పట్టణంలో ప్రజాభవన్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల దంపతులు. పాయం మాట్లాడుతూ, నేటి నుండి పినపాక నియోజకవర్గ ప్రజలు ప్రజాభవన్కి వచ్చి మీ ప్రతి సమస్యను స్వయంగా మీరే నా వద్దకు తీసుకుని రండి, నేనే అందరికీ అందుబాటులో ఉంటాను, మధ్య వ్యక్తులకు నమ్మించి ఇబ్బంది పడకండి, ప్రజాభవన్ అంటేనే ప్రజల కోసం ప్రజాసేవకే నిర్మించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఐ పార్టీ రాష్ట్ర నేత బి అయోధ్య, డిసిసిబి డైరెక్టర్ తోళ్లూరు బ్రహ్మయ్య మరియు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాసుదేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా మనుగురు ప్రజాభవన్ సమస్త వాసు సేవ చేసేటటువంటి అవకాశం కల్పించారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక ఎమ్మెల్యేగా బీజేపీ రాకుండా, కుటుంబంలో సభ్యుడిగా, ఒక అన్నగా తమ్ముడిగా, సామాజిక స్పృహలో సామాజిక సేవ చేసిన కోణంలో ప్రజలందరికీ సేవ చేసే సామాజిక సేవ చేసినటువంటి కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలు మరింత అభిమానాన్ని చూరుకునే విధంగా తప్పనిసరిగా వినపాక నియోజకవర్గంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఒక మంచి పాలన పినపాక నియోజకవర్గంలో పరిపాలన ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీ పథకాలపైన తొలి సంతకం పెట్టారు. వారు మాట్లాడుతూ చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాపాలన, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ముందుకు పోద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా వినపాక నియోజకవర్గంలో కూడా ఏవైతే 6 గ్యారంటీ పథకాలు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రకటించారో, 2 పథకాలు అమలవుతూ ఉన్నాయి. మిగిలిన పథకాలు అమలు అయ్యేదానికోసం అర్హత కలిగినటువంటి అన్ని వర్గాల ప్రజలకు నిష్పక్షంగా అట్టడుగున ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమం అందించడమే లక్ష్యంగా
పేదవాళ్ళ విషయంలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పేదవాడా కాదా అర్హత ఉందా లేదా ఆ కోణంలో చూసి ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ఈ గ్యారంటీ పథకాల ద్వారా ఆ లక్ష్యాలను అన్ని వర్గాల ప్రజలకు చేరదీసి చేరవేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఎలుగులు నిండే విధంగా మరి సంతోషం వచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో పాలన కొనసాగించడం జరుగుతుందనే విషయాన్ని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఈ పినపాక నియోజకవర్గంలో మూడవసారిగా ఎమ్మెల్యే గెలిపించారు. విద్యార్థి దశ నుంచి కూడా నా జీవితం అంతా కూడా ఈ నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి పోరాటాలు ఉద్యమాలే తప్ప వేరే యాశ లేదు, వేరే యావ లేదు. మా జీవితం ఉన్నంత వరకు ఇవాళ ఇచ్చినట్టు భార్య మీద ఏదైతే ప్రజలు ఇచ్చినారో ఆ యొక్క అంత మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణాన్ని ఎంత చేసినా తీర్చుకోలేము. అవకాశం ఉన్న మేరకు సాధ్యం ఉన్న మేరకు అన్ని వర్గాల ప్రజలకు నచ్చే విధంగా ఈ ఐదేళ్లలో పాలన కొనసాగిస్తాను. ఒక సేవకుడిగా పాలన కొనసాగిస్తాను. ప్రజల ప్రేమ అభిమానాలు పొందే విధంగా వినపాక నియోజకవర్గం అంటే అత్యంత ప్రేమ కలిగిన నియోజకవర్గం. నాకు హైదరాబాద్ లో ఉన్నా బయటికి పోయినా అంతకుముందు 2004 ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా కోరుకంపాటి నియోజకవర్గం ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా పినపాక నియోజకవర్గంలో అయ్యాం. బయటికి పోతే నా ఆలోచన మనసంతా ఈ నియోజకవర్గం మీదనే ఉంటుంది. ఇవాళ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రి గారితో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రుల సహకారంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో ఎవరి ద్వారా ఏ పని అయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వినపాక నియోజకవర్గంలో ఏవైతే ప్రధానమైన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా మరి ఇవాళ నివేదికలు పంపించి దశల వారీగా మంజూరు చేయించి ఈ 5 ఏళ్లలో వినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో ముందు వ్యవస్థలు నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తా ఉన్నా. అదే సందర్భంలో